అలాగే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియోలో డ్యూక్ గ్రీన్ ఇంటికి 4 కప్స్ ఆర్ 4 కోన్ సెట్స్. సో వాటిని ఎట్లా చేంజ్ చేయాలి అండ్ గ్రీన్ ఇంటికి దొరకకపోతే సో ఏవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనకి ఏవి దానికి సూట్ అవుతాయి అనేది చూద్దాం. సో 390 దొరకకపోతే మీరు బజాజ్ పల్సర్ 220 ఉంది కదా, సో మీరు దాన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ నేను కూడా 220 ఇన్స్టాల్ చేశాను, నాకు 390 అవైలబిలిటీలో లేవు. సో నేను కూడా బజాజ్ 220 ఇన్స్టాల్ చేశాను. సో అవి ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పొచ్చు. అండ్ అది మీకు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 360 ఆర్ 400 మధ్యలో ఉంటుంది ఫుల్ కోన్ సెట్. సో నేను అదే ఇన్స్టాల్ చేశాను, నాకు మొత్తం 400 అయింది మొత్తం 4 కోన్ సెట్ చేంజ్ చేయడానికి. 4 కప్ ఉంది కదా, సో దీనికి ఇట్లా డాట్స్ పడతాయి, ఇవి ఇట్లా గుంటలు. అప్పుడు ఏమైందంటే టైట్ చేసినప్పుడు బాల్ వెళ్ళి ఈ గుంటలో పడి టైట్ అవుతుంది, టైట్ అవుతుందని మనం లూజ్ చేస్తే ప్లే ఉంటుంది లూజ్ అయ్యి. సో ఈ కప్పు అండ్ ఈ కప్పు కింద కప్పుని ఇందులో బిట్ యూజ్ చేసి పైనుంచి అపోవర్ డైరెక్షన్లో కొట్టాలి ఇట్లా. అండ్ పై కప్పుని కింద నుంచి ఇట్లా యూజ్ చేసి, అదిగో ఇక్కడ టచ్ అయిన చూసారా, ఇట్లా టచ్ చేసి హ్యామర్తో హిట్ చేస్తే 2 కప్స్ ఓపెన్ అవుతాయి. సో కప్స్ అయితే ఓపెన్ అయినాయి కదా, ఇవి బాల్ సెట్స్. సో ఇవి ఒకవేళ ఈ కట్లు కనుక దొరకకపోతే ఏం కాదు, పాత యూజ్ చేయొచ్చు. ఇది లైట్గా ఇట్లా ఇరిగింది అని ఏం కాదు, మనం బాల్ సెట్ చేశాక సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇట్లా పెట్టి బాల్స్ అన్నీ ఇట్లా ప్రెస్ చేయండి, ఓపెన్ అయిపోద్ది అట్లా. సో ఇట్లా మొత్తం 2 సెట్స్ ఉన్నాయి, 2 సెట్స్. ఇవన్నీ మనం ఓపెన్ చేసి అండ్ ఇది పెట్రోల్తో క్లీన్ చేసి కొత్త బాల్స్ ఇన్సర్ట్ చేసి సేమ్ మనం ఎట్లా అయితే హిట్ చేసి కింద తీసామో సో అట్లా కింద నుంచి హిట్ చేస్తే ఆ కోన్స్ సెట్ అయితే ఫిట్ చేయొచ్చు అన్నమాట. సో 4 కప్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది. ఇది చిన్నది, ఇట్లా ఒక లైన్ ఉంటుంది, ఈ లైన్ ఉన్నది పెద్ద పైన అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేశాక ఓల్డ్ గ్రీజ్ ఉంటుంది, దాన్ని ఫుల్గా క్లీన్ చేసి పెట్రోల్తో క్లీన్ చేసి లూబ్రికెంట్ కోసం దీనికి గ్రీజ్ రాయండి, ఫ్రీగా దిగుతుంది. ఇది పైన అండ్ ఈ పెద్ద రింగ్. సో ఇన్ దిస్ డైరెక్షన్ ఇది ఇక్కడ. సో అండ్ మీరు కొట్టేటప్పుడు మీ దగ్గర ప్లాస్టిక్ కానీ చెక్క కానీ ఉంటే దాన్ని యూజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ డాట్స్ పడితే మళ్ళీ బాల్స్ ఇందులో పట్టేస్తాయి అన్నమాట, అప్పుడు మనం కొత్తది ఫిట్ చేసినా యూజ్లెస్. రాదు. ఫస్ట్కి ఇప్పటికే మీరు సౌండ్ డిఫరెన్స్ చూడొచ్చు, ఇట్లా మోపైనట్టు సౌండ్ వస్తే ఫుల్ సెట్గా రౌండ్ 360 డిగ్రీస్ కరెక్ట్గా సెట్ అయ్యి దిగినట్టు అనమాట. సో కొత్త కోన్కి పైన పాత కోన్ సపోర్ట్తో దించాం కదా, ఇప్పుడు పైన పాత కోన్ని కింద దానికి తగలకుండా ఇట్లా హిట్ చేస్తే వచ్చేస్తుంది. కప్పు దీని లెవెల్కి ఇన్సర్ట్ చేసాం, బట్ ఇది ఇంకా లోపలికి వెళ్ళాలి కాబట్టి పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అవ్వడానికి మనం ఓల్డ్ కప్పుని యూజ్ చేస్తాం ఇట్లా. సో ఇది కూడా ఆ టైట్తో లోపలికి వెళ్తుంది, మళ్ళీ దీన్ని హిట్ చేసి బయటకు తీయడానికి సింపుల్గా రావడం కోసం కొత్త దానికి డ్యామేజ్ అవ్వకుండా ఒక వాషర్ ఇందులో, ఇది ఈ హోల్ కంటే పెద్దది ఉండాలి కప్పుకున్న హోల్ కంటే. సో ఇట్లా పెట్టి మనం దీన్ని హిట్ చేసి ఇన్సర్ట్ చేస్తే మనం తీసేటప్పుడు ఆ వాషర్ మీద రాడ్ ఏదైనా పెట్టి బయటికి హిట్ చేస్తే పాత కప్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బిట్ని యూజ్ చేస్తే ఇది వెళ్ళి మనం వేసిన వాషర్కి టచ్ అవుతుంది ఇట్లా, కొత్త కోనకి టచ్ అవ్వకుండా ఈజీగా దీన్ని తీసేయచ్చు. ఇప్పుడు సో దాని కప్స్ ఇన్స్టాల్ చేసాం, ఇది T4 అన్నమాట, కిందది T4 కప్ ఇది, దీన్ని కూడా మనం తీసేసి కొత్తది ఇన్స్టాల్ చేద్దాం.
రబ్బర్ ఓరింగ్ లైక్ వాషర్ టైపు. సో ఈ టీ ఫోర్క్ కప్పు కింద ఉంటుంది, ఎందుకంటే సంథింగ్ వాషింగ్స్ అప్పుడు కానీ రైనీ సీజన్లో వాటర్ ఈ బాల్స్లోకి వెళ్తే రెస్ట్ వస్తుంది. మనం పీకింది రెస్ట్ ఉంది కదా, సో అట్లా రెస్ట్ రాకుండా ఇదనమాట టైట్ వేసినప్పుడు ఇది ప్రెస్ అయ్యి లోపలికి వాటర్ వెళ్ళకుండా ఉంటాయి. కొత్త టీ ఫోర్ కప్ ఇది, ఇది పాతది. బట్ మనం వేసేది కేటీఎంది కాదు, పల్సర్ 220ది కాబట్టి స్లైట్లీ డిఫరెన్స్ ఉంది టీ ఫోర్క్ది కప్పు. అంటే ఇన్సైడ్ మాత్రం డయా అంతా ఓకే బాగానే ఉంది, కానీ బట్ అవుటర్ డయానే ఒక 1.5 to 2 mm ఎక్స్ట్రా ఉంది. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, అది కిందది కొత్తది కనిపిస్తుంది చూసారా పైన రౌండ్. సో దీనివల్ల ప్రాబ్లం ఏం కాదు, ఏం ప్రాబ్లం అవ్వదు, దీన్ని ఇన్సెట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఇందులో కూడా లూజే ఉంది, టైట్ ఏం లేదు. సో ప్లే, ఇది ఇన్స్టాల్ చేసేయచ్చు. సో ఇది ఇన్స్టాల్ చేయడానికి ముందు ఇక్కడ ఏమైనా రెస్ట్ ఉంటే క్లియర్ చేసి దీనిపైన ఒక వాషర్ వస్తుంది, ఈ వాషర్. సో ఈ వాషర్ని ఇన్సర్ట్ చేసి బాడీకి తీసిన లోయర్ కప్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి దీన్ని ఫిట్ చేస్తే ఏమైంది అంటే ఇందాట్లోనే దీని స్క్రాచెస్ పడకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ రబ్బర్ ఓరింగ్ ఉంది చూసారా, ఇది చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి పైన దీన్ని ఫిట్ చేస్తారు. అప్పుడు మనం హిట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ గ్యాప్లో పడి ఇది చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కాకుండా ప్లే వాషర్ వేసి దీన్ని మొత్తం ఫిట్ చేసినాక ఫుల్ టైట్ అప్పుడు దీన్ని పైనుంచి మనం ఇన్స్టాల్ చేయొచ్చు రబ్బర్ది కాబట్టి. ఇవి అందులో నుంచి తీసిన బాల్ బ్యాండ్స్ ఇవి. సో వైట్ కలర్ది పైన అండ్ ఈ బ్లూ కలర్ది కింద. మీరు చూస్తే ఈ రెండింటికి సైజ్ కూడా డిఫరెన్స్ ఉంది. పెద్దగా చిన్నగా ఎందుకు ఉందంటే ఫోర్ కప్స్ కింద బాటమ్ ఏమేమో పెద్దగా ఉంటాయి, టాప్ చిన్నగా ఉంటాయి. సో అందువల్ల ఇవి కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు అది గుర్తులేకపోయినా కలర్ డిఫరెన్స్ ఉంటుంది. సో వైట్ ఉన్నది పైన, బ్లూ ఉన్నది కింద. అండ్ ఇందులో ఇది మనం పెట్రోల్తో ఫుల్గా క్లీన్ చేసాం. ఇది యాక్చువల్గా కేటీఎం కప్స్ కొంటే కోన్ సెట్ ఇవి కూడా వస్తాయి విత్ బాల్స్ ఫిట్టెడ్తో, బట్ మనం 220 పల్సర్ వేస్తున్నాం కాబట్టి. సో ఇది వేస్తే ఏంటంటే మోర్ స్టెబిలిటీ ఉంటుంది. సో అందుకోసం మనం పాత యూజ్ చేస్తున్నాం, క్లియర్ మంచిగా నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసి. ఇందులో కొత్త బాల్స్ ఉన్నాయి. సో కొత్త బాల్స్ ఇచ్చేద్దాం. ఇవి 40 బాల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ బాల్స్ ఇందులో ఇన్సర్ట్ చేసి ఫిట్ చేద్దాం. బాల్ సెట్ చేసినాక ఇవి ఇందులో లాక్ అవుతాయి బాల్స్ పడిపోకుండా. సో నేను స్టెబిలిటీ అన్నాక ఇదే స్టెబిలిటీ. మనం ఈ కట్ లేకపోతే ఏమైందంటే గ్రీజ్ పెట్టి ఒక్కోటి స్టిక్ చేయాలి, అవి పడిపోతూ ఉంటాయి. అండ్ ఈ విధంగా స్టెబిలిటీ ఉంటుంది. అండ్ మనం హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కూడా ఫుల్ స్టెబిలిటీ ఉంటుంది దీనివల్ల. Thank you.
సో చూసారు కదా. సో నేనైతే 220 4 కప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను 390కి. సో సింపుల్, ఇట్లా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో హోప్ ఈ వీడియో కనుక మీరు ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.